బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతోంది దీని ప్రభావంతో ఏపీ తమిళనాడుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ఏపీలో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలకు దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు రైతులు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది తూర్పు హిందూ మహాసముద్రంపై తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై వాయుగుండంగా రూపాంతరం చెందింది వాయుగుండం ప్రభావంతో శుక్రవారం ఇరవై తొమ్మిదవ తేదీ వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాట నుండి మోస్తారు వర్షాలు దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని అధికారులు తెలియజేశారు దక్షిణ బంగాళాఖాతం తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం గడిచిన మూడు గంటల్లో గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో కదులుతోంది వాయుగుండం ప్రస్తుతానికి ట్రిమ్ కోమలికి ఆగ్నేయంగా ఐదు వందల ముప్పై కిలోమీటర్లు నాగపట్నానికి ఎనిమిది వందల పది కిలోమీటర్లు పుదుచ్చేరికి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి ఆగ్నేయంగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం దీని ప్రభావంతో శుక్రవారం వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసిందే రాగల ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుందని ఆ తర్వాత వచ్చే రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దక్షిణ కోస్తా తీరం వెంబడి రేపు గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది బుధవారం నుంచి యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వర్షాలు కురుస్తాయి ఈ నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు వాయుగుండం ప్రభావంతో నవంబర్ ఇరవై ఆరు మంగళవారం నెల్లూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నవంబర్ ఇరవై ఏడు బుధవారం నెల్లూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఐఎండీ అంచనాల ప్రకారం నవంబర్ ఇరవై ఎనిమిది గురువారం నెల్లూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీ తెలుగు 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 టు కేటి తెలుగు తెలుగు చానల్